శిలక, బంగారు శిలక, రామశిలక, బయటకొచ్చి బాబుగారి భవిష్యత్తుని విభత్సంగా ఆలోచించి ఓ మొక్క తీయమ్మా. రా రా రా, అదే మొక్క మొక్క సోపరు. నాయన నీ పేరేంటి? సీను. సీను సీను సిగరెట్, సీను పిల్ల బిస్కెట్. నా ప్రాబ్లం కూడా అదే భయ్యా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి భయ్యా? పెళ్లి చేసుకుంటే నా లైఫ్ మారిపోతుందని మా గురువు గారు చెప్పారు. పెళ్లి చేసుకున్న 3 రోజులకే వైఫ్ జంప్, మళ్ళీ లైఫ్ ఫస్ట్కి వచ్చింది. దీనికి ఏదైనా సొల్యూషన్ మీరే చెప్పాలి. నాయనా, నీ సొల్యూషన్ కి ఆంజనేయ వచ్చాడు నాయన. నీకు నీ స్త్రీయే కాదు, ఏ స్త్రీ అయినా పరస్త్రీనే. వెళ్ళిపోయిపో. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ ఇంకొక్కసారి ట్రై చేయండి, ఇంకొక్కసారి ప్లీజ్. వీడికి ఏం చెప్పాలి? సరే చెయ్యిరా. నీకు మళ్ళా ఈ చేతికి కట్టు ఒకట. ఏమి హ్యాండ్ రా నీది? ఇది రేకలా? దరిద్రాన్ని చేతి మీద రాసుకొని తిరుగుతున్నట్టున్నావు. ఏమైంది భయ్యా? ఇదిగో ఈ 2 గీతలు నువ్వు చూసావా? ఇలా కలిస్తేనే నీ లైఫ్ లో వైఫ్ ఉంటది. లేదంటే అమ్మాయి వాసం కూడా ఉండదు నీకు. నిజంగా అంటుండ్రా? నిజంగా పక్కా ఫిక్స్ అయిపో. ఏం చేస్తున్నావు రా? గీతలు కల్పేసిన భయ్యా. ఒరే నిష్ఠ దరిద్రుడా, గీతలు దేవుడికి ఇస్తాడు రా, మనం కోసుకోకూడదు. వామ్మో, వీడు బోరికి భయపెట్టాడేంటి? అయ్య బాబోయ్, ఏమైందో. పిచ్చా నీకు, మళ్ళీ ఎందుకు కోసుకున్నావు? ఈ గీతలు కలిస్తే నువ్వు వస్తావని ఆ చిలక చెప్పింది. నిన్నోట్లే నేను ఎక్కడికి వెళ్తాను రా. ఐమ్ సారీ, ఇంకెప్పుడు వదిలేసాను. నిజంగానే వచ్చేసినావు. సారీ. మొత్తానికి సీనుగాడి కథ సుఖాంతమైంది. మరి మన సుబ్బుగాడు ఏం చేస్తున్నాడో చూద్దామా. మాంగళ్య ధారణ ముహూర్తో సుముహూర్తో అస్తు. సుబ్రహ్మణ్యం, మాంగళ్యం తీసుకున్నాయనా? ఉందిగా. వంకాయల సుబ్రహ్మణ్యం, మాంగళ్యం తీసుకోమంటే తీసుకోవటగా. మాంగళ్యం తీ. తాళేది తాళేదండి? తాళ అక్కడక్కడ ఉంది పంతులు. ఇంకెక్కడ ఉంటుంది? మా మనవడు మెళ్ళ ఉంటాడు. ఏంటి ఏంటి, తాళి బొట్టు సుబ్బిగాడి మెళ్ళ ఉందా? ఊరి అగహాయి చెప్పేదవా, అదేమైనా పులిగూరే విట్రా నీ మెళ్ళ వేసుకోవడానికి. అది తాళిరా? అది కాదు గురుగారు. ఏది కాదు? ఇంకెందుకు ఆలస్యం మనవడ? తాళి తీసుదని మెళ్ళ కట్టు. ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదు. ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్, ఓ ఫోటో ది. నిజమే నిజమే, ఇలాంటి పెళ్లి మళ్ళీ వస్తుందో రాదు. నాకు ఫోటో తీవయ్యా. అల్లుడు, నన్ను మర్చిపోయావరా? నాకు ఫోటో. ఇలా కాదు కానీ, అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం. సరే ఓకే, రెడీ తాడు చూపించు.